హలో ఆల్, ఈరోజు నేను బేబీ ఫుడ్స్లో నేను ఫస్ట్ రెసిపీ ఓట్స్తో ప్రిపేర్ చేస్తున్నాను. మనకి ఓట్స్ కొంచెం ఫస్ట్ ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా. ఈ ఇందులో కనిపిస్తున్న విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఫైన్గా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మళ్ళీ అదే ప్యాకెట్లో పెట్టి ఎయిర్టైట్ క్లిప్ పెట్టి స్టోర్ చేసుకున్నాను. మనం దీని ప్రిపరేషన్ కోసము 3/4 కప్ ఆఫ్ టీ గ్లాస్లో వాటర్ తీసుకున్నాను. మనం దేనిపైన అయితే కుక్ చేయాలనుకుంటున్నామో దాంట్లో పోసి ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ ఓట్స్ పౌడర్, మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో అది ఒక ఫుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మనం ఫస్ట్ వాటర్ని బాయిల్ చేసే కన్నా ముందే వాటర్లో ఓట్ పౌడర్ వేసి మిక్స్ చేసి దాని తర్వాత స్టవ్ పైన పెట్టాలి. లేదంటే ఫస్ట్ వాటర్ పెట్టి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం పౌడర్ వేస్తే కనుక అవి లమ్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఖచ్చితంగా లమ్స్ ఫామ్ అవుతాయి. సో దానికన్నా బెస్ట్ మనం వాటర్లో ఫస్ట్ పౌడర్ని మిక్స్ చేసుకొని దాని తర్వాత మనం దాన్ని స్టవ్ పైన పెట్టాలి. నేను దీంట్లో మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేస్తాను. స్టవ్ ఆపేసిన తర్వాత నేను దాంట్లో మిల్క్ పౌడర్ యాడ్ చేస్తాను. తర్వాత ఫస్ట్ మనం ఈ ఓట్ పౌడర్ని మిక్స్ చేసుకుంటూ దాన్ని కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే మనం దాన్ని ఆఫ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దాన్ని ఆఫ్ చేసుకొని దాంట్లో కొంచెం కొంచెంగా మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. అది కొంచెం హాట్గా ఉంటుంది కాబట్టి మిల్క్ పౌడర్ని మనం లమ్స్ లేకుండా కలుపుకోవాలి. ఒక 2 స్కూప్స్ ఆఫ్ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను నేను. ఈ రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇది కొంచెం స్టిక్కీగా వస్తుందన్నమాట. అవుట్పుట్ మాత్రం చూడండి, ఈ కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట. దీన్ని మనం సర్వ్ చేసుకునే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. నేను బాబుకి సిల్వర్ బౌలే యూజ్ చేస్తాను. దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట సిల్వర్ యూజ్ చేయడం వల్ల. నేను దానికోసం ఒక సపరేట్ వీడియో చేయాలనుకుంటున్నాను. దాంట్లో మనకి సిల్వర్ బౌల్స్ కానీ సిల్వర్ కంటైనర్స్లో తినడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా నేను దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఈ కన్సిస్టెన్సీ. నెక్స్ట్ రెసిపీ స్వీట్ పొటాటోస్ అన్నమాట. స్వీట్ పొటాటోస్ పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా చాలా హెల్దీ. మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బేబీ ఫుడ్స్ స్టార్ట్ చేయాలన్నప్పుడు డాక్టర్ మాకు సజెస్ట్ చేసింది ఏంటంటే స్వీట్ పొటాటోస్ బేబీస్కి చాలా మంచిది అని చెప్పేసి. దాన్ని స్వీట్ పొటాటోస్ని నీట్గా వాష్ చేసుకొని దాని తర్వాత అవి మునిగేంత వరకు వాటర్ నింపుకోవాలి. కుక్కర్లో అయితే చాలా బెటరు. ఒక 2 విజిల్స్తో మనకి బాయిల్ అయిపోతాయి అన్నమాట. వాటికి నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. అయిపోయింది. ఒక 2 విజిల్స్ తర్వాత చాలా మెత్తగా అయిపోయాయి అన్నమాట స్వీట్ పొటాటోస్. చూడండి ఎంత సాఫ్ట్గా చాలా బాగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇది నార్మల్ పొటాటోస్ని కూడా మనం ఇట్లా చేయొచ్చు. నార్మల్ పొటాటోస్ మనం బాయిల్ చేసిన తర్వాత దాంట్లోకి కొంచెం సాల్ట్ అన్ను కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని పెట్టచ్చు. బట్ నేను స్వీట్ పొటాటోస్కి నెయ్యి యాడ్ చేయలేదన్నమాట. నార్మల్ పొటాటో ఇది ఆల్రెడీ కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి నేను నెయ్యి యాడ్ చేయలేదు. నార్మల్ పొటాటోస్ మనం పెట్టినప్పుడు పిల్లలకి దాంట్లో నెయ్యి ఉన్ను కొంచెం ఉప్పు యాడ్ చేసి పెట్టచ్చు. ఇది కూడా పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు. ఈ 2 రెసిపీస్ మీ పిల్లలకి ఖచ్చితంగా పెట్టి ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై.